హబీబీ ద్రాక్ష రసం అబ్బా ఇంకేం కావాలండి ఈ జనక సాలు హబీబీ అదిరిపోయే భోజనం అయితే వచ్చేసింది మనకి రంజాన్ డే సిక్స్టీన్ పదహారో రోజునైతే మామూలుగా లేదు దద్దరిల్లిపోతుంది సూపర్ ఉందండ చాలా బాగుంది సురూపా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇదేంటిది వింటో అబ్బా సూపర్ ఉందండ చాలా తీపుగా ఉంది చల్లగా ఉంది చాలా రకాలు ఉన్నాయి చూసేద్దాం రండి చూడండి ఎలా ఉందో మొత్తం సీనియా కలర్ఫుల్ గా అయితే ఉంది అబ్బో మొత్తానికి ఏదో తేడాగా ఉంది ఏంటండి రైట్ సైడ్ అబ్బో చూడండి ఫ్రాన్స్ రంజాన్ డే సిక్స్టీన్ ఫుడ్ అయితే మామూలుగా లేదు అబ్బా సొరబా ఇది ఏంటో బాబా చూడండి ఫ్రెండ్స్ అది వచ్చేసి మటన్ మల్ఫు అంటారండి మటన్ అదేవిధంగా మొత్తం మటన్ కూర వండేసి దాంట్లో ఇక్కడ అరాబీ కబూజులు ఉంటాయి దాన్ని వేసి మొత్తం రోస్ట్గా తిప్పేస్తారు అనమాట అదే ఇది చూడండి ఏ విధంగా ఉందో మొత్తం కొవ్వులా ఉంటుంది కొవ్వుకది ఇది ఇది ఒక కబూజ్ అనమాట ఆ కబూజ్ని మటన్ కూరలు వేసి వండేస్తారు చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తానికి మనకు వచ్చేసి ఈరోజు స్పెషల్ ఐటమ్ ఇదే అనమాట ఇది హబీబీ కువైట్లో రంజాన్ మాసంలో డ్రైవర్లకు ఇచ్చే ఫుడ్ ఇదే అండి సాయంత్రం ఆరు అయితేనే ఇస్తారు మళ్ళీ మధ్యాహ్నం గట్టేమవరు కొంతమందికి అయితే ఒక్క పొద్దు లేని వాళ్ళకి అయితే డ్రైవర్లకి అయితే ఇస్తారు కొంతమందికి అయితే సాయంత్రం ఆరు అయితేనే మరి భోజనం అయితే ఇస్తారండి చూడండి ఫ్రాన్స్ నాకైతే మరి భోజనం అయితే వచ్చింది ఈరోజు ఇది అనమాట మామూలుగా లేదు ఇది వచ్చేసి అరాబీ వాళ్ళు ఇక్కడ చాలా ఇష్టంగా తినే కబూజ్ అండి ఇది మొత్తం మటన్ వండుకుంటాం కదా మటన్ ఆ కూరలో ఈ కబూజ్ వేసి తిప్పేస్తారనమాట కూర అంతా అయిపోయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు ఏం రుచి ఉంటుంది అనుకున్నారో బా చూడండి ఫ్రెండ్స్ మొత్తం మటన్ మొక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఈ విధంగా ఆ మటన్ కూర తింటా కబూజ్ని ఎలాగైతే మరి నంజుకుని తింటారండి క్యారెట్ మొక్కలు క్యాప్సికం మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి బంగాళదుంప మొక్కలు అన్నీ కూడా వేసి మరి మటన్ వేసి కూరండి దాంట్లో అయితే ఈ కబూజు దోశలు వేసేసి మొత్తం తిప్పేసారు అనమాట చూడండి ఎలా ఉందో కొవ్వులాగా కనపడుతుంది కానీ కొవ్వు కాదండి ఇది ఇది మొత్తం మైదాతో తయారు చేసినటువంటి కబూజు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మొత్తం కూడా చాలా టేస్ట్గా ఉండదు చాలా స్పెషల్ అనమాట ఇక్కడ చాలా ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ మరి నా భోజనం ఎలా ఉందో ఏటో మరి కామెంట్ అయితే చేయండి నేనైతే ఇంకా ఆ కబూజుని కొద్ది అంత తిన్నాను నాకైతే తినబుద్దు అవ్వలేదు ఇదిగోండి మొత్తానికైతే నేనైతే పప్పు వేసుకుని శుభ్రంగా రైస్ తినేస్తున్నాను చూడండి ఫ్రాన్స్ అబ్బా 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 ఏముందండి కమ్మగాన నిజంగాను పప్పుకి వైట్ రైస్కి ఏ మా అనుబంధం ఉంటుంది కానీ బా చాలా బాగుందండి ఇదిగోండి చూడండి సల్ల బజ్జీలు దీనికి తోడుగా మనం నంజుకున్నామంటే సల్ల బజ్జీని తింటే మామూలుగా ఉండదు గుర్రం పరిగెట్టినట్టు పరిగెడతాను చూడండి ఫ్రాన్స్ ఇది వచ్చేసి తొరితెల్ల అంటారండి తొరితెల్ల మనకి చపాతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట తురి తెల్ల అండి ఇది చపాతి లాగా ఉండదు పిండి వేరే అనమాట చూడండి ఈ విధంగా అది తొరితేల్లని ఫ్రై చేసి వేపేసుకుని మూకుల్లోనూ ఆయిలేసి ఈ విధంగా కూర పెట్టేసి దాంట్లో చికెన్ కానీ మటన్ కానీ వెజిటేబుల్ కానీ కూర వండేసుకుని దాంట్లో పెట్టుకుని తింటారు ఇది వచ్చేసి మక్కువనా అండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మనం నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు తింటాం కదా ఆ విధంగా ఇక్కడ మక్రోన వండుకొని తింటారండి మనకు వచ్చేసి సినీ మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది మామూలుగా లేదు అబీబీ నాకైతే నోరూరు పొంది లొట్లు వేసుకుని తినేస్తా ఉంటాను ఆ లోపు మీరైతే పాట అయితే వినండి ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు అహాహా నాకే ముందు ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు అబీబీ మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మేము ముందుకొస్తాను ఎలా బాయ్